Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు దళితులు అంటే ఎంత చులకనా? చంద్రబాబుకు ఎస్సీలు అంటే ఏమాత్రం గౌరవం ఉండదని, వారిని గౌరవించే విషయంలో చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యమే వహిస్తూ ఉంటారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబుకు బడుగు బలహీన వర్గాలపై ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తరువాత తోకలు కత్తిరిస్తా అనే మాటలు చెబుతుంటారని అంటున్నారు. ఈ విమర్శలకు తగ్గట్లుగానే చంద్రబాబు ప్రవర్తన, మాట తీరు ఉంటాయని చెబుతూ ఉంటారు పరిశీలకులు. బడుగు బలహీన వర్గాలని చెప్పే సామాజిక వర్గాలకు చెందిన ప్రజానీకంపై చంద్రబాబుకు చిన్నచూపు ఉంటుందని అంటారు రాజకీయ ప్రత్యర్థులు. ఇదే సమయంలో మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజును పక్క గదిలో కూర్చోబెట్టి టీజే వెంకటేష్తో మాటలు సాగించి రాజ్యసభ సీటు అమ్ముకున్నారని, వర్ల రామయ్యకి ఆఖరిలో బలవంతంగా తిరుపతి ఎంపీ సీటు కేటాయించి బలిపశువును చేశారని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఆ సంగతి అలా ఉంటే, తాజాగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పులపర్తి నాని ఇంటిలో జరిగిన పత్రికా సమావేశంలో చంద్రబాబు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సంక్రాంతి సంబరాలలో భాగంగా నారావారి పల్లెకు వెళ్లిన చంద్రబాబు తాజాగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పులపర్తి నాని ఇంటిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తనకు ఒకవైపున 2019 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 41,755 ఓట్ల తేడాతో పరాజయం పాలైన పులపర్తి నానిని కూర్చోబెట్టుకున్నారు చంద్రబాబు. మరోవైపున పలమనేరు నియోజకవర్గం నుంచి 2014 వైసీపీ తరఫున గెలిచి, అనంతరం 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసి 32,246 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నారు. అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పనిచేసిన దళిత మాజీ మంత్రి పరసా రత్నంను మాత్రం వెనుక నిలబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక దళిత నాయకుడిని, మాజీ మంత్రిని, సీనియర్ లీడర్ని వెనక నిలబెట్టిన చంద్రబాబు వైఖరిని దళిత సంఘాలు, దళిత నేతలు, దళిత ప్రజానీకం, బడుగు బలహీన వర్గాల నేతలు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని దళిత ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలుస్తోంది. దీంతో ఇది బడుగు బలహీన వర్గాల విషయంలో చంద్రబాబు తాలూకు అసలు శిస్సుల ఆలోచన విధానం అనే కామెంట్లు తదనుగుణంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆయన పక్కన కూర్చోబెట్టుకున్న వారిద్దరూ పరసారత్నం కంటే రాజకీయంగా ఏ విధంగా గొప్ప నాయకులు అనేది చంద్రబాబుకే తెలియాలనే మాటలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఇది కేవలం అగ్రవర్ణాలమని చెప్పుకునే సామాజిక వర్గాలకు చెందిన కొందరి కుల అహంకారపూరిత ఆలోచన విధానాలకు ఉదాహరణలని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా, తాజాగా వైరల్ అవుతున్న ఈ ప్రెస్ మీట్ సందర్భంగా దళిత మాజీ మంత్రికి జరిగిన అవమానానికి సంబంధించిన పిక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.